నమస్కారం, ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు పవిత్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు. కలెక్టరేట్ లో నూతనంగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన మంత్రి ఆదినారాయణ రెడ్డి. కడప జిల్లాలో 2వ రోజు కొనసాగుతున్న జగన్ పర్యటన. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన వైఎస్ జగన్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా కడప జిల్లా కలెక్టరేట్ లో అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర సహకార శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆవిష్కరించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ట్రాక్టర్స్, ఆటోలను అందజేశారు. విగ్రహాలను నిర్మించినంత మాత్రాన సరిపోదని, అంబేద్కర్ ఆశయం నెరవేరాలని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. వెనుకబడిన ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలని ఆయన అన్నారు. ఏ రాష్ట్రం లేని విధంగా ఒక్క ఏపీలోనే అత్యధికంగా ఎస్సీ ఎస్టీలకు 36% నిధులు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా అసలైన లబ్ధిదారులకు చేరితేనే అంబేద్కర్ ఆశయం నెరవేరినట్టు అవుతుందని తెలిపారు. విగ్రహాలు స్థాపిస్తానే గొప్ప కార్యక్రమం కాదని అన్ని కుల సంఘాలు అంబేద్కర్ ఆశయం తగ్గట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే జయరాములు, ఎమ్మెల్సీ బీటెక్ రవి, టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మడుపులకు నీ అడుగులు భాగ్యమయా భాస్కర, బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కర. మనిషిని మనిషిగా చూడని మనుషులన్న భాస్కర, మనులమంత కడిగిన డాక్టరు అంబేద్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర, జాతిని జాగృత పరిచిన గీతం. వెలివాడల బతుకులను మార్చినాము భాస్కర, వెతలు లేని లోకాలకు నడిపిన అంబేద్కర. బతుకులను మార్చినావు భాస్కర, వెతలు లేని లోకాలకు నడిపిన అంబేద్కర. ఏలుబడే తెలియదన్న తెల్లవాళ్ళ భాస్కర, కళ్ళను తెరిపించే వెలుగు కట్టము అంబేద్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర. చాలా సంతోషమైన రోజు. అంబేద్కర్ యొక్క పెద్దలు భారతరత్న అంబేద్కర్ గారి 126వ జయంతి.
అక్కడ సెక్రటేరియట్లో కొత్త సెక్రటేరియట్ అమరావతిలో 125 అడుగుల కారణం 125 సంవత్సరాలు ఆయన కాలం అయింది కాబట్టి ఇక్కడేమో 10 అడుగులు మన కొత్త కలెక్టరేట్లో మేమైతే విగ్రహాలు నిర్మిస్తారేమో సరిపోదు ఆయన ఆశయము రాజ్యాంగ రీత్యా ప్రతి మానవునికి సర్వహక్కులు ఏర్పడాలి ముఖ్యంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే అందరూ ఏకీభవించి ఇక్కడ కుల మతాలు ద్వేషం లేకుండా వాళ్ళ పేదరికం అనేది గుర్తించి సబ్జెక్టును బట్టి సాయం చేయాలి గవర్నమెంట్ అయితే ఇప్పటికే పర్సెంటేజ్ రూపంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక పర్సెంటేజీ 36% ఇద్దరు కలిసి 36% ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన విధానం ఆ ఫండ్స్ను డైవర్ట్ కాకుండా వాళ్ళకే దక్కేటట్టుగా చేయాలి ముఖ్యంగా వాళ్లకు పెన్షన్లు కానీ ఇల్లు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ చదువులో రాణింపు కానీ ఆరోగ్య విషయంలో కానీ న్యాయం చేయాలి అప్పుడే ఆయన యొక్క ఆశయం నెరవేరినట్టు మేము ఏదో గొప్పగా విగ్రహాలు స్థాపిస్తానే గొప్ప కార్యక్రమం కాదు దానికి తగ్గట్టుగా చాలామంది సంఘాలు కూడా ఆయన యొక్క ఆశయానికి తగ్గట్టుగా పనిచేయాలి ఇప్పటికి కూడా హిందూ దేవాలయంలోకి ఎస్టీ ఎస్టీలను చాలామందిని రాణించే పరిస్థితి లేదు దేవాలయాల్లో కూడా ఎంటర్ చేసే పరిస్థితి రావాలి ఆ కులమతం విడాలి శుభ్రత పెరగాల ఎప్పుడైతే శుభ్రత పెరుగుతుందో ఆటోమేటిక్గా ధర్మం పెరుగుతుంది ఆయన బౌద్ధ సిద్ధాంతంలో కూడా చెప్పినది అదే ఆయన కూడా బేసికల్గా హిందూ కానీ ఎస్సీ ఎస్టీల కోసం ఫైట్ చేసిన వ్యక్తి గాంధీ గారితో చాలా విషయాలు విభేదించినాడు అటువంటి ఉన్నతమైన యొక్క వ్యక్తి యొక్క ఆశయాలు తగ్గట్టుగా మేము పనిచేస్తేనే అది వాస్తవము చంద్రబాబు నాయుడు గారు కూడా మా సీఎం గారు కూడా ఉన్నత ఆలోచనలతో ఈరోజు 98 కోట్లతో అక్కడ నిర్మాణ దశ ఒక స్మృతివనము దానికి తగ్గట్టుగా కార్యక్రమం మేమందరం ఏకమై రాబోయే రోజుల్లో మంచి చేసి రాజకీయాలను కొత్త భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ఆయనకు జగన్ నివాళి అర్పించారు ఆయన చూపిన బాటలో మనమంతా నడవాలని కోరారు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకునేందుకు మనమందరం ప్రయత్నించాలని జగన్ ట్వీట్ చేశారు వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్న జగన్ శుక్రవారం ఉదయం పులివెందులలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఆంధ్రప్రదేశ్ లో దళిత నాయకుడని అభివర్ణించుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు ఒట్టి బూటకమని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ పులి సునీల్ ఆరోపించారు ఈ మేరకు ఆయన స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే దళితులను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ పార్టీలో సముచిత స్థానాన్ని కల్పించలేదంటూ ఎన్టీఆర్ సాక్షిగా కడపలో టీడీపీ కార్యకర్తలు నిరసన తెలియజేస్తుంటే ఏ ఒక్కరూ పట్టించుకుంటున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు దళితులను చిన్నచూపు చూస్తున్న టీడీపీ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని హెచ్చరించారు మా నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈ రాష్ట్రం కాదు దేశమంతా ఘనమైన నివాళి ఆయనకు అర్పిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక బ్లాక్ డేగా అభివర్ణించుకోవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఉదయం లేచినప్పటి నుంచి ఒకటే చెప్తారు అంబేద్కర్ గారు అంటే నాకు అపారమైన గౌరవం ఆయన అంటే ఎనలేని ప్రేమ ప్రపంచంలోనే నేను మొట్టమొదటి వ్యక్తిని అభిమానించే వాళ్ళలో అంబేద్కర్ గారిని అని చెప్తారు ఈరోజు చూస్తే కడప నగరంలో కడప జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా దళిత నాయకులంతా కూడా
ఆమర నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ గారి సాక్షిగా ఆయన స్టాచ్యూ దగ్గర, ఎందుకంటే అంబేద్కర్ గారి జన్మదినం పురస్కరించుకొని ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళు అడగడం జరిగిందంట. దానికి ఆయన లేదు, మీకు పర్మిషన్ లేదు, మీరు పెట్టడానికి లేదని చెప్పడం జరిగింది. వాళ్ళంతా కూడా మనస్తాపం చెంది తెలుగుదేశం పార్టీకి ఆయుపట్టుగా ఉన్నటువంటి దళితులంతా కూడా వాళ్ళ జెండాలు మోసి ఆయన ముఖ్యమంత్రి అయితే ఈరోజు దళితులను బయట పెట్టడం జరిగింది. వాళ్ళు ఆమరీదాక్ష చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక్క నాయకుడు కూడా వాళ్ళను మాట్లాడిన పాపాన పోలేదు. అంటే కేవలము దళితులనే ఒక చులకన భావంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు 126 అడుగుల ఎత్తు ఉన్నటువంటి మేము అంబేద్కర్ గారి విగ్రహం పెడతా ఉన్నాము, అంబేద్కర్ గారిని గౌరవిస్తామని చెప్తా ఉన్నారు. ఆయన మహానాయకుడు, ఎవరైనా ఆయనకు విగ్రహం పెడతారు, ఎవరైనా పూజిస్తారు. నువ్వు ఒక్కడవే కాదు, ముఖ్యంగా నీ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులను గౌరవించేది నేర్చుకో, అభిమానించేది నేర్చుకో, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చేది నేర్చుకో. చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, దళిత పక్షాల పోరాటం చేయడానికి మా నాయకులు ముందుంటారు, మా నాయకులు ఏంటంటే మేమంతా ఒక సైనికులుగా పోరాటం చేసి ఏ దళిత వర్గానికి అన్యాయం జరిగినా కూడా న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాము. ఖచ్చితంగా దీన్ని ఇప్పటికైనా మీరు గమనించి ఈ జిల్లా అధ్యక్షుడు కానీ చంద్రబాబు నాయుడు గారు తక్షణమే దళిత జాతికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇక్కడ కరువు గుండెలను పిండేస్తోంది, బండరాయి లాంటి హృదయాలను సైతం ద్రవింపజేస్తోంది. కరువు నుంచి బయటపడాలని భారతదేశాలకు ప్రయాణం ఇక్కడ సర్వసాధారణం. ఆ ప్రయాణం సుఖం కంటే విషాదాన్ని ఎక్కువగా నింపుతుంది. ఆ విషాద గీతికలో మరో పేజీగా కరువు చరిత్రలో ఉండిపోయింది. కరువు ఒక పర్యాయ పదంగా మారిన కడప జిల్లాలో మృత్యు గంటికలు ఏ విధంగా మోగిందో ఈ విషాద ఘటన చూస్తే తెలుస్తుంది. గుండెలను పిండి చేసే కరువు దృశ్యం మీరే చూడండి. కరువు అంటే పంటలు పండకపోవడం, కరువు అంటే గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవడం, కరువు అంటే ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లడం. ఇక్కడ కరువు అనేది ఒక చరిత్ర, ఒక దృష్టాంతం, ఒక మరణ శాసనం. ఈ శాసనం ప్రభుత్వ శాసనాలకే మాత్రం పట్టదు, పాలకులకు ఇక్కడి పరిస్థితి పనికిరాదు. రాజకీయ పరమపద సోపానంలో పార్టీలకు కరువు అనేది ఒక ఆట. ఈ ఆటతోనే ఇక్కడ రాజకీయ పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి, అధికారంపై పట్టు సాధిస్తున్నాయి. ఈ రాజకీయ చదరంగంలో గెలిచేది పెద్దలే అయినా ఓడేది, ప్రాణాలను ఒడ్డేది నిరుపేదలే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ ఓ కుటుంబ చరిత్ర మధ్యలోనే ముగిసింది. 5 రోజుల వ్యత్యాసంలో ఆలుమగలిద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు మాత్రం అనాథలుగా మిగిలిపోయారు. ఈ చిన్నారుల జీవితాలు ఇలా మారడానికి కారణాలను ఒక్కసారి విశ్లేషించుకుందాం. కడప జిల్లా అట్లూరు మండలం కమలకూరు గ్రామానికి చెందిన 6వ వెంకట సుబ్బారెడ్డి ఈశ్వరమ్మ దంపతులది అన్యోన్యమైన కుటుంబం. సోమశిల ముంపు ప్రాంతమైన జొన్నవారం అసలు గ్రామం. వీళ్లకు 2 మగపిల్లలు. ముంపు ప్రాంతం వీడి అట్లూరు మండలం కమలకూరు చేరుకున్నారు. 2 మగపిల్లలే కాబట్టి ఆనందంగా జీవించాలనుకున్నారు. అయితే కరువు పరిస్థితులు వీళ్ల జీవన విధానాన్ని దెబ్బతీశాయి. వరుసగా వెంబడిస్తున్న వర్షాభావం ఉన్న పొలం పండలేదు. కూలికి వెడదామంటే పనులుండవు. ఒక పక్క జీవితంపై ఆశ, మరోపక్క 2 పిల్లల్ని బాగా చదివించుకోవాలనే పట్టుదల. వెంకట సుబ్బారెడ్డిని అరబ్ దేశం ఆకర్షించింది. ఇక్కడ వారు ఎంచుకున్న బాటలోనే అతను పయనించాడు. పిల్లలను బాగా చదివించుకోవాలంటే ఇదే మార్గమని తలచి కష్టపడి 3 లక్షల అప్పు చేశాడు. 10 నెలల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. కళ్ళల ప్రపంచం కళ్ల ముందు అందంగా కనిపించింది వెంకట సుబ్బారెడ్డికి. అవకాశం అంత తొందరగా రాలేదు. 1.5 లక్షల అప్పు చేసి ఈశ్వరమ్మ భర్తని పంపించింది. కష్టమో నష్టమో 2 ఏళ్లు భరిస్తే సమస్యలు తీరిపోతాయని ఆ కుటుంబం భావించింది. అన్నీ కుదిరి వెంకట సుబ్బారెడ్డి సౌదీ సరిహద్దు ప్రాంతమైన నజరాన్లో పనికి కుదిరాడు. కార్ల సర్వీసింగ్ సెంటర్లో అయిన వాళ్లను తలుచుకుంటూ కష్టమైన పనుల్ని ఓపిక్గా చేసుకుంటున్నాడు. సరిగ్గా అలాంటి సమయంలోనే ఏది జరగకూడదో అదే జరిగిపోయింది. వెంకట సుబ్బారెడ్డికి మృత్యువు ఉగ్రవాద రూపంలో ముంచుకొచ్చింది. దాడులు వెంకట సుబ్బారెడ్డి ప్రాణాల్ని మింగేశాయి. ఉగ్ర బాంబు వెంకట సుబ్బారెడ్డి పనిచేస్తున్న
సర్వీసింగ్ సెంటర్ పై పడింది. ఈ నెల 7న జరిగిన బాంబు దాడిలో వెంకట సుబ్బారెడ్డి శరీరం తునాతునకలైంది. సొంతూరులో ఉన్న భార్య ఈశ్వరమ్మ ఆశలు పటాపంచలయ్యాయి. జీవితం కళ్ల ముందు నరకంలా కనిపించింది. అప్పుల సంగతి పక్కన పెడితే పిల్లల గురించి కన్న కలలు ఆమెను కల్లోలపరిచాయి. కనీసం భర్త శవాన్నైనా కళ్లారా చూడాలని భావించింది. విగత జీవుడిగా మారిన భర్తను ఇండియాకు రప్పించాలని వేడుకుంది. భర్త శవం రానేలేదు. బతుకున్నప్పటికీ అన్యోన్య దాంపత్యం, పిల్లల భవిష్యత్తు గురించి భర్తతో కలిసి అనుకున్న మధుర క్షణాలు ఈశ్వరమ్మను నిద్రలేకుండా చేశాయి. 4 రోజులు ఎంతగా మనసును కుదుటపరుచుకోవాలని ప్రయత్నించినా ఆమెకు సాధ్యం కాలేదు. సరిగ్గా భర్త మరణించిన 5 రోజులకే ఈశ్వరమ్మ నేను కూడా వస్తున్నానంటూ దారి వెతుక్కుంటూ భర్త వద్దకు వెళ్లిపోయింది. భర్త మరణాన్ని తట్టుకోలేక, మిగిలిన జీవితాన్ని ఊహించుకోలేక పసివాళ్లను సైతం విడిచి ఊరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కమలకూరు వాసులను కంటతడి పెట్టించింది. ఒక్క కమలకూరే కాదు, ఈ విషాద గాథ విన్న ప్రతి ఒక్కరి గుండెలను పిండేసింది. ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో ఆశయాలను ఛేదించాలనుకున్న వీళ్ల జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడం ఆ చిన్నారులకు మాత్రం ఇప్పటికీ అర్థం కానేలేదు. అమ్మా నాన్నలు ఉన్నారా లేరా, వస్తారా ఇంకెప్పటికీ రారా అన్న సత్యాన్ని తెలియని చిన్నారుల భవిష్యత్ ఏమిటన్నదే అసలు ప్రశ్న. ఆయన భార్య ఈశ్వరమ్మ కమలకూరు గ్రామంలో తీవ్రమైనటువంటి మనస్తాపం చెంది 1.5 సమయంలో బలవన్మరణం చెందడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఆమె ఇద్దరు పిల్లలు వీధిన పడ్డారు, అనాథలయ్యారు. కాబట్టి ప్రభుత్వం దయచేసి ఈ విషయం పైన తీవ్రంగా స్పందించి వారికి తగిన సహాయం చేయాలని చెప్పేసి గ్రామస్తులు అంతా కూడా కోరుతున్నారు. ఏం చేయాలనుకుంటారు? మాకు న్యాయం చేయాలి సార్. నాకు సన్న బిడ్డలు ఉన్నారు, నేను పని చేయలేను సార్. అసలు నేను పని చేయలేననే సార్ ఆయన వెళ్ళింది అక్కడికి. మనకు అప్పులు ఉన్నాయి, అప్పులు తీసుకోవాలా, 10 మందిలో బాగుండాలనుకుంటే మా రాత్రి రాసింది సార. లేవు 11:30 నుంచి 12:30 వరకు మాట్లాడినా సార్. 3 సార్లు అదే వెనకమ్మటే చేస్తానే ఉన్నాడు సార్. ఇంట్లో సమస్యలు మాట్లాడుకొని అప్పు ఉందని పొదుపులో తెచ్చుకుంటామని రాపించుకున్నా సార్. ఇట్లా బాంబు పడి చనిపోయిండని తెలిసిన వాటినే మేము చూసుకున్నాము. ఈసారి మళ్ళీ మేము ఫోన్లు చేసినా కూడా తెలియదు, బాంబు పడి చనిపోయిండు. ఏదో ఈ సన్న బిడ్డలు ఇల్లు అనాథలు అయిపోయిండు. ఏదో ప్రభుత్వం న్యాయం చేయమని అడుగుతున్నాం మేము. ఇప్పుడు చెప్పండి, వెంకట సుబ్బారెడ్డి ఈశ్వరమ్మ దంపతుల మరణానికి కారణం ఎవరు? వెంటాడుతున్న కరాళ కరువుదా? ఆ కరువును పారదోరలేని పాలకులదా? అరబ్ దేశాల ఉగ్రవాదానిదా? ఏది ఏమైనా అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులైతే అనాథలయ్యారు. వీళ్ల బతుకు బాల్యంలోనే వీధిపాలు కావడానికి కారణమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటో ఇప్పుడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు. కలెక్టరేట్ లో నూతనంగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన మంత్రి ఆదినారాయణ రెడ్డి. కడప జిల్లాలో 2వ రోజు కొనసాగుతున్న జగన్ పర్యటన. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన వైఎస్ జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.